ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ ద్వారానే మనం మన ఈమెయిల్ నుండి హై క్వాలిటీలో వీడియోని ఎలా పంపించాలి ఇతరులకు అని తెలుసుకుందాము అలాగే మనం కంప్యూటర్ ద్వారా ఎలా పంపించాలి ఇలా మనం రెండు రకాలుగా తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి మనం మొబైల్ ద్వారా హై క్వాలిటీ ఫైల్ని మనం ఎలా ఇతరులకు మెయిల్ చేయాలి అని తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనం మన మెయిల్ ద్వారా ట్వంటీ ఫైవ్ ఎంబీ కన్నా ఎక్కువగా మనం ఫైల్ పంపించాలి అని అనుకుంటే మనం కంపల్సరీగా దాన్ని గూగుల్ డ్రైవ్కి అనేది అప్లోడ్ చేసుకోవాలి అక్కడ నుంచి మనం మెయిల్ అనేది చేయాలి లేకపోతే మనం హై క్వాలిటీ ఫైల్ని మెయిల్ అనేది చేయలేము కాబట్టి ఫస్ట్గా మనం మన వీడియో ఫైల్స్ని మనం మన గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ అనేది చేసుకోవాలి దానికోసం మీరు ఫస్ట్ మీరు మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఒక వీడియో ఫైల్ అనేది నేను మెయిల్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో ఫైల్ చూసుకుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ పైన ఉంది ఇప్పుడు దీన్ని నేను ఇతరులకు నేను మెయిల్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్గా మనం దీన్ని మన గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ అనేది చేసుకోవాలి దీనికోసం మీరు మీ గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది కింద ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి అందులో మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి అందులో మీరు ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి అందులోకి అప్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా అప్లోడ్ పైన క్లిక్ చేసినా అది అప్లోడ్ అనేది అవుతుంది కాబట్టి మీకు నేను డైరెక్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే అది మన మొబైల్లో ఎక్కడ ఉందో ఫైల్ దాన్ని మనం ఫస్ట్గా దీనికి అప్లోడ్ అనేది చేయాలి ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను అక్కడలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ యాడ్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది మీరు వైఫై ఉన్న దగ్గర ఇటువంటి అనేది హై క్వాలిటీ ఫైల్స్ అనేవి పంపిస్తే కొంచెం తొందరగా వెళ్తాయి ఇప్పుడు నేను ఈ వీడియో ఫైల్ని నా గూగుల్ డ్రైవ్కి యాడ్ అనేది ఇచ్చేసేసాను ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనం మన మెయిల్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను మన మన జీమెయిల్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను ఈ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు కంపోజ్లోకి వెళ్ళండి కంపోజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ టూ అని అడుగుతుంది మీరు ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ కింద సబ్జెక్ట్ అని అడుగుతుంది అది మీరు ఫొటోసా వీడియోసా మీరు అక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ పైన అటాచ్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా ఇలా రౌండ్లో మీరు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు టూ ఆప్షన్స్ అని వస్తాయి అటాచ్ ఫైల్స్ అని వస్తుంది అలాగే ఇన్సర్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని వస్తుంది మన ఫైల్ అనేది గూగుల్ డ్రైవ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం డ్రైవ్లోకి వెళ్ళాలి మన ఫైల్ అనేది మన డ్రైవ్లో ఉంది కాబట్టి నేను ఇన్సర్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే అది మన డ్రైవ్లోకి అనేది వెళ్ళిపోతుంది మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఆ ఫైల్ అనేది ఎక్కడుందో మీరు చూడండి చూసుకొని ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కింద సెలెక్ట్ అని క్లిక్ చేయండి సెలెక్ట్ అని క్లిక్ చేయగానే మీకు అది మీ మెయిల్కి అనేది యాడ్ అయిపోతుంది ఫైలు మీరు సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే అది మీ మెయిల్ లోకి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీరు సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి సెండ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి మీరు ఈ ఫస్ట్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు సెండ్ అని క్లిక్ చేయండి సెండ్ అని క్లిక్ చేయగానే ఆ మెయిల్ అనేది వాళ్లకు వెళ్ళిపోతుంది ఇలా మీరు మొబైల్ ద్వారా హై క్వాలిటీ వీడియో ఫైల్స్ని పంపించవచ్చు అలాగే మనం కంప్యూటర్ ద్వారా ఎలా పంపించాలి అనేది ఇప్పుడు చూద్దాము మీరు మీ మెయిల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కంపోజ్ పైన క్లిక్ చేయండి కంపోజ్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు మే ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి ఇచ్చి తర్వాత మీరు ఏ ఫైల్ అనేది అక్కడ టైప్ చేయండి వీడియోనా లేకపోతే దాని తర్వాత మీరు కిందికి వచ్చేస్తే మీకు అక్కడ చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇందులో మీరు మీకు అక్కడ గూగుల్ డ్రైవ్ సింబల్ అనేది కనిపిస్తుంది చూసారా ఈ గూగుల్ డ్రైవ్ సింబల్ అనేది మీరు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అక్కడ మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అనేవి కనిపిస్తాయి అలాగే మీరు మళ్ళీ కొత్తగా యాడ్ చేయాలి అని అనుకుంటే మీకు అక్కడ అప్లోడ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది ఈ అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు అక్కడ డ్రాగ్ ఫైల్ అని అడుగుతుంది అప్పుడు మీరు మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్ అనేది ఎక్కడ ఉందో దాన్ని మీరు ఇక్కడ యాడ్ అనేది చేయండి యాడ్ అనేది చేయగానే ఇక్కడ అడుగుతుంది మీకు మీ ఫైల్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంబీ కన్నా ఎక్కువగా ఉంది దాన్ని మీరు గూగుల్ డ్రైవ్లో యాడ్ చేయమంటారా అని అడుగుతుంది మీరు ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానేది మీ ఫస్ట్ మీ గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అనేది అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత అది మీ మెయిల్ లోకి అనేది వచ్చేస్తుంది ఇలా మీ మెయిల్ లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు సెండ్ అని క్లిక్ చేయండి సెండ్ అని క్లిక్ చేయగానే మీరు షేర్ విత్ వన్ పర్సన్ అని అడుగుతుంది దానిపైన సెలెక్ట్ చేసుకొని మీరు సెండ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ మేల్ అనేది వాళ్ళకు వెళ్ళిపోతుంది ఇలా మీరు మీరు వాళ్ళకు వెళ్ళిపోయింది లేని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు హై క్వాలిటీ ఫైల్ని గూగుల్ డ్రైవ్ ద్వారా ఇలా పంపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి